అలా తవ్వుకున్న వాళ్ళు ఈ మహర్షులందరూ కూడా, మనం మన గోతులు మనం తవ్వుకున్నాం, వాళ్ళు మొత్తం సంసారం లోపలికి వెళ్ళారు, మన గుండెను తవ్వుకున్నారు. నా మనస్సులోంచి పుట్టిన ఆలోచనే నన్ను ఎంత భ్రష్టుణ్ణి చేసింది, ఆ ఆలోచన ద్వారానే నేను మళ్ళీ ఋషినవుతా, నేను భ్రష్టుడైన వాడిని వశిష్ఠుడు కావాలి అంటే నా ఆలోచనే మూలం అన్నారు. అటువంటి మహర్షుల్లో సప్తఋషులలో మొదటివాడే కశ్యప మహర్షి. ఆయన గొప్పతనాన్ని గురించి శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో అద్భుతమైన పద్యం చెబుతాడు. ఆకాశలక్ష్మికి అవతంసకం వైన మునిమండలములోని మొదటి చుక్క, ఆకాశలక్ష్మికి అవతంసకం వైన మునిమండలములోని మొదటి చుక్క, అరకాల బ్రహ్మాండం అప్పళించిన ఎట్టి చిన్ని వేల్పుల రాజు కన్న తండ్రి, అరకాల బ్రహ్మాండం అప్పళించిన ఎట్టి చిన్ని వేల్పుల రాజు కన్న తండ్రి, ఆది కల్పంబునాడు అఖిల ప్రపంచంబు సృజించు బ్రహ్మకు చెయ్యి తోడు, ఆది కల్పంబునాడు అఖిల ప్రపంచంబు సృజించు బ్రహ్మకు చెయ్యి తోడు, పరశురాముని చేత పాదోధి మేఖలాభరము దానముగొన్న బ్రాహ్మణుండు, పరశురాముని చేతి పాదో మేఖల భరము దానముగొన్న బ్రాహ్మణుండు, పేరు దక్ష ప్రజాపతి పెండ్లి కొడుకు, పేరు దక్ష ప్రజాపతి పెండ్లి కొడుకు కశ్యప బ్రహ్మ. మరీత్యాత్మజాయ విద్మహే సూర్య జనకాయ ధీమహీ తన్న కశ్యప ప్రచోదయాతు. మరీత్యాత్మజాయ విద్మహే సూర్య జనకాయ ధీమహీ తన్న కశ్యప ప్రచోదయాతు. మరీచి మహర్షి కుమారుడు కశ్యపుడు, మరీచి బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మ మనస్సంకల్పం చేతనే పుడతారు. పాఠాంతరాల్లో ఈయన సూర్య మానస పుత్రుడు అంటారు, అది పొరపాటు మాట, సూర్యుడే ఈయన కుమారుడు నిజం చెప్పాలి. మనకి వాస్తవంగా గ్రంథాల్లో ఉండే సమాచారం వేరు, ఈ నెట్టు వికీపీడియా వచ్చాక రకరకాల సమాచారాలు దొరికిస్తాయి, వీళ్ళకి తోచిందల్లా పెడుతున్నారు అందులో. కానీ నేను ప్రమాణపూర్వకంగా ఏ గ్రంథాన్ని తీసుకున్నాను అంటే, ఈ ఋషుల జీవిత చరిత్రల విషయంలో చాలా జటిలమైన విషయం, మనం ఏ మాట పడితే ఆ మాట చెప్పడానికి వీల్లేదు. ఇందులో సదాచారం ఎంత ముఖ్యమో సమాచారం కూడా అంతే ముఖ్యం, తేడా ఉండకూడదు. మహానుభావులు, జగద్గురువులు, సద్గురు శివానందమూర్తి గారు భీమిలి ఆనందవనం అధిపతులు, ఆయన ఈ జాతి మర్చిపోలేని ఉపకారం చేశాడు. ఇటువంటి మహర్షులు, ఇవాళ మనం ఏడుగురు గురించే మాట్లాడుకుంటున్నాం వరుసగా, ఒక 50 మంది మహర్షుల జీవిత చరిత్రల్ని గ్రంథ రూపంలో సంకలనం చేశాడు మహానుభావుడు సద్గురు శివానందమూర్తి గారు. ఒక్కొక్కరి జీవిత చరిత్ర అచ్చులో కనీసం 25 పేజీలు ఉంటుంది, అచ్చులో 25 పేజీలు. మీకు నిజంగా జీవిత చరిత్ర తెలుసుకోవాలంటే ఆ పుస్తకం చదవాలి. అది 2 సంపుటాలు, మొదటి సంపుటం, 2వ సంపుటం. మార్గదర్శకులు మన మహర్షులు అని ఉంటుంది. భీమిలి ఆనందవనంలో దొరుకుతుంది, విశాలాంధ్ర నవోదయాలంటి ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో కూడా దొరుకుతుంది. 2 సంపుటాలు, రెండిట్లో ఒక దాంట్లో 25 మంది, ఇంకో దాంట్లో 25 మంది. వాళ్ళ బొమ్మలు కూడా వేయించాడు ఆయన, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఊహించి ఆ బొమ్మలు కూడా వేయించాడు. కొన్ని కొన్ని సందర్భాలు, వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన సందర్భాలు కూడా బొమ్మలుగా వేశారు. పుస్తకాలు చాలా అందంగా ఉంటాయి. ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని చేసినా ఒక మాట చెబుతాను, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏకాంతంగా మీ ఇంట్లో ఉండి పుస్తకం చదివితే కలిగే జ్ఞానం ఎప్పుడూ కలగదమ్మా. ఆ పుస్తకం చదివే ప్రయత్నం చేయాలి, ఏకాంతంగా ఉండి మీరే చదవాలి పుస్తకాన్ని. మీ అంతట మీరు ఇంకెవరిని పిలవద్దు, ఫోన్ కట్టేసి రోజుకు 1 గంట సమయం కేటాయించుకుని చదివితే మనకు కలిగే ఆలోచనలు మనకు కలిగితే ఒక్కొక్కరు ఋషి అవుతాం, సందేహం లేదు. ఈ 7 రోజులు వింటే మొత్తం అంతా పుణ్యం వచ్చేసినట్టే అనుకుంటే నమశివాయ, నేను చేయగలిగింది లే, మీతో సహా నేను నట్టేట మునిగిపోయినట్టే. 7 రోజులు కాదు, 70 రోజులు విన్నా, నేను మాట్లాడినా, మీరు విన్నా రావలసిన జ్ఞానం రాదు. రావలసింది జ్ఞానం తప్ప పుణ్యం కాదు. పుణ్యం వేరు, జ్ఞానం వేరు. పుణ్యం మళ్ళీ మనకి ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితం స్వర్గానికో నరకానికో ఎక్కడికో తీసుకెడుతుంది, మళ్ళీ కింద బారేస్తుంది, గిర్రం తిరిగి కొట్టి కింద బారేస్తుంది. జ్ఞానం ఒకే ఒక్కసారి మోక్షాన్ని ఇస్తుంది, మళ్ళీ వాడు ఇంకా రాడు, ముక్తుడై పరమముక్తుడై ఉంటాడు. ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకని ఈయన 50 మంది చరిత్రలు రాశాడు. ఒక్కొక్కరిది అచ్చులో 25 పేజీలు వచ్చింది, మనం రాస్తే 50-60 పేజీలు. అది ఆధారంగా చెబుతున్నాను నేను. ఆయన మరీచ్యాత్మజుడు, బ్రహ్మ మానసపుత్రుడైన మరీచి తనయుడు.
సూర్యునికి జనకుడు. నిజానికి సూర్యుడు ఈయన నుంచి పుట్టాడు. మనకి ప్రసిద్ధమైన శ్లోకమే ఉంది, లవకుశ సినిమా ఎలా మొదలవుతుంది, సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యప ఆత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, రామచంద్రమూర్తి వేషం వేసి మొట్టమొదట ఏ ఈ వంశకర్త సూర్యభగవానుకు నమస్కరింపము అని వశిష్ఠుని రూపంలో నాగయ్య గారు ఎవరో ఆజ్ఞాపించగానే ఆయన వెంటనే నమస్కారం చేశారు. అక్కడ శ్లోకం ఏముంది, సప్తాశ్వరథమారూఢం ఏడు గుర్రాల రథాన్ని ఆరోహించిన వాడు, ప్రచండం ప్రచండమైన తేజస్సు కలిగిన వాడు, కశ్యపాత్మజం కశ్యపుని కుమారుడు, శ్వేతపద్మధరం తెల్లని పద్మాన చేతుల్లో ధరించిన వాడు, దేవం దేవతలు స్వయంగా దేవుడైన వాడు, ప్రత్యక్ష దైవమైన వాడు, తం సూర్యం ప్రణమాంజకం, అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేస్తున్నాను. అంచేత బ్రహ్మమానస్సు నుంచి ఈయన జన్మించాడు మరీచి. ఆ బ్రహ్మమానస పుత్రుడైన మరీచికి కశ్యపుడు జన్మించాడు. మరీచికి భార్య కళ. మరీచికి కళ అనేటువంటి మహాసాత్వికి జన్మించిన వాడే కశ్యపుడు. అది కూడా ఎలా జరిగిందయ్యా? ఆదికల్పంబునాడు, అదే శ్రీనాథుడు చెబుతున్నాడు పద్యంలో, ఆదికల్పంబునాడు అఖిల ప్రపంచంబు సృజించు బ్రహ్మకు చేయిదోడు. విష్ణుమూర్తి నాభికమల నుంచి బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత నువ్వు ఈ సృష్టి చెయ్యాలయ్యా అని అమ్మవారు ఆజ్ఞాపించిన తర్వాత, సృష్టి చెయ్యాలంటే నాకెవరన్నా తోడు నీడా ఉండాలి కదా, నేను ఒక్కడిని ఏమి సృష్టించను అని ఆయన సంకల్పించి మనస్సులోంచి మరీచి ప్రజాపతిని సృష్టించాడు. ఆ మరీచి ప్రజాపతి సృష్టిని పొడిగించడానికి ఎక్కువ అంగీకరించాల. ఋషులందరూ తపస్సులు చేసుకుంటారు, మనకి మళ్ళీ పిల్లలు పుట్టాలి, మనవాళ్ళు పుట్టాలి, ముని మనవాళ్ళు పుట్టాలని ఓ గంతులు ఏరువాడు. ఇంత పుడితే పెంట పెరిగిపోతుందని వాళ్ళకి బాగా తెలుసు. అందుకని పుడితే పుడతారు, లేదా పుట్టకపోవడమే మంచిది అనుకుంటారు, పైకంటే బాగుండదు కానీ మంచిది అనుకుంటారు వాళ్ళు, అంతే. అలాగ అనుకుంటారు కాబట్టి వాళ్ళు కోరరు. మరీచి మహర్షి అంతే, నేను చేయలేనండి, ఇది మా అబ్బాయి చేస్తాడని ఆయన ఆ కశ్యపుని జన్మనిచ్చాడు. అలాగా బ్రహ్మకి చేదోడుగా ఉన్నాడు. అలాంటి మరీచి మహర్షికి కళకి జన్మించాడు. ఎందుకు ఇంత గొప్ప ఋషి అయ్యాడయ్యా? ఆ జన్మ ఆ కడుపులో ఉన్నప్పుడు జరిగిన పరిణామం గమనించండి. మనకి సంతానం, ఉత్తమ సంతానం కలగాలంటే గర్భిణుల పట్ల మనం ఎలా ఉండాలో, గర్భిణులు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ కళ అనే భార్య, మరీచి మహర్షి భార్య కశ్యప మహర్షిని కడుపుతో ఉండగా నారదుడు వచ్చి, నారాయణ జపం చేయమ్మా, నారాయణ జపం చేయమ్మా, నారాయణ జపం చేయమ్మా, నీ కడుపున కలిగేవాడు మామూలు వాడు కాదమ్మా, బ్రహ్మమన సంకల్పం వల్ల కలుగుతున్నాడు. ఆయన అనంతర సృష్టి అంతా ఆయన చేయాలి. సూర్యుడు సహా సృష్టికి మూలమైన సమస్త శక్తుల్ని ఆయన పుట్టించాలంటే శ్రీమన్నారాయణమూర్తి జపం చేయాలమ్మా, ఆ జపం చేయమన్నాడు. ఆ నారాయణ జప ఫలంగా పుట్టిన మహానుభావుడు కశ్యప మహర్షి. కన్న వెంటనే ఆయన సంకల్పం వల్ల పుట్టాడు కాబట్టి పెద్దవాడు అయిపోతాడు. మళ్ళీ ఎల కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం ఇన్నుగా ఇంత గోల ఉండదు అక్కడ, ఇవన్నీ పెట్టుకుంటే వాడు బాగుపడ్డాడు, పెద్దవాడు అయ్యాడు. ఒక్కసారిగా వచ్చి తండ్రి పితామహ ఆజ్ఞ ఏమిటి అన్నాడు. ఈ సృష్టిని పెంపొందించాలయ్యా అన్నాడు. నాకేం తెలుసు ఏం చేయాలో, అంటే తపస్సు చేయి నీకే తెలుస్తుంది అన్నాడు. తపస్సు చేశాడు. తపస్సు చేస్తేనండి ఆశ్చర్యకరంగా అక్కడ మీరు చూస్తున్నటువంటి మహర్షి ఉన్నాడే, ఏదో గడ్డం పెంచిన మామూలు వాళ్ళ కనపడుతున్నాడు, దాడేవాళ్ళలాగా మేము దండ వేసి మా జీవితాలను చరితార్థం చేసుకున్నామే రాజుగారు నేను కూడా. ఆ మహర్షి చేసిన తపస్సు కారణంగానండి ఆయన, ఎందువల్ల ఆయన నుంచి ఒక శక్తి పుట్టింది. ఆయన చేసిన తపస్సు ఏం చేశాడు, పొరపాటున యోగదండం లేకుండా చేశాడు. మామూలుగా చేశాడు ఆయన, ఆయన అలాగే ఉంటాడు చేశాడు. అది ఏదో ఉండాలి చేయాలని ఆయన అనుకోవాలి. ఎందుకంటే నాకేమి సంకల్పం లేదు, కోరిక లేదు, తండ్రి చేయమన్నాడు, పితామహుడు తాత బ్రహ్మదేవుడు చేయమన్నాడు, నేను చేస్తున్నాను అంటే తపస్సు. ఏ కోరిక లేకుండా తపస్సు చేస్తే ఇబ్బంది ఏమిటంటే, ఆ తేజస్సు తేజస్సే కాబట్టి ఆ తేజస్సు బయటకు వస్తుంది, అది ఎవరికి ఏం చేస్తుందో తెలియదు. శక్తి శక్తే, పవర్ జనరేట్ అయిందండి, విద్యుత్ పుట్టింది, దానికి వినియోగం ఉండాలి కదా. సక్రమ మార్గంలో మీరు వినియోగించకపోతే అక్రమ మార్గంలో కూడా వెళ్ళిపోవచ్చు, ప్రమాదాలు జరగచ్చు కూడా. కరెంట్ షాక్ కొట్టడం, షార్ట్ సర్క్యూట్ రావడం అంటారు, తపశ్శక్తి కూడా అంతే. అందుకని ఆయన ముఖమండలం నుంచి ఒక తేజస్సు పుట్టింది. ఆయనకి అది తెలియదు, అది పుట్టినట్టు తెలియదు ఆయనకి. అప్పుడు సెల్ఫీ తీయించుకోవాలి, ఫోటో దిగాలి, 10 మందిని పిలవాలి, సన్మాన సభ, ఈ గోళంతా ఉండదు అక్కడ. ఆయన తెలియనే తెలియదు, ఆయన తపస్సులో ఆయన ఉన్నాడు. ఆ తేజస్సు చివరికి అక్కడ ఉండలేక దశ దిశలకి వ్యాపిస్తే, దశ దిశలు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర
ఆగ్నేయం నైరుతి వాయవ్యం ఈశాన్యం పైన ఊర్ధ్వ దిక్కు కింద అధో దిక్కు ఈ దశ దిశలు కశ్యప మహర్షి యొక్క తేజస్సును భరించలేక వెనక్కి పంపేశాయి. అది కశ్యప మహర్షి యొక్క తపస్సు. అంటే దశ దిశలు భరించలేకపోయి మేము భరించలేము ఇంత తేజస్సేవుడు అంటే మన ఇంట్లో మనం కూర్చుని జపం చేస్తే అంత శక్తి పుడుతుందమ్మ. మనం చెయ్యం కదా, 5 నిమిషాలు కుదురుగా ఉండదు. ఏది కుదురుగా ఉండదో చెబితే బాగుండదు. ఇది కుదురుగా ఉండదు అసలు. 5 నిమిషాలు ఈ 5 నిమిషాల్లోగా ఫోన్ మాట్లాడేయాలి. ఇందాక నేను ఫోన్ ధ్యానం చేస్తుంటే ఏదో ఒక ఏంటి కనపడింది, కుక్కపిల్ల. దాని గురించి అప్పుడే ప్రచారం చేసేయాలి. నేను ధ్యానంలో ఉండగానే నాకు మాకు వార్త తెలిసింది, మాకు మనవడు పుట్టాడని. నీకు ధ్యానంలో ఉండగా వార్త తీయమని డబ్బా కొట్టు ప్రచారాలు ఇవ్వని. వాడేం జాని కాడు ఇక్కడ. వాడు మళ్ళీ ఎల్కేజీ యూకేజీ ఇంగ్లీష్ మీడియం బీటెక్ ఆస్ట్రేలియా డాక్టరు, ఇంకేం లేదు ఇక్కడ. మాట్లాడక ఇక్కడ అదే జరిగేది. ఈ కుక్కమత మీద పెట్టిన ఒకటి పుట్టిన ఒకటే పుట్టపోయినప్పుడు దీనికి నీ ధ్యానం ఎందుకు పని లేక వాడి ధ్యానమే దండగ. ఈ మనం అనుకోని శుభాలు ఏవో ఉంటాయో మనం అనుకునేవి చిన్న చిన్నవి. ఈ చాటాచీపురు భాగవతాలు ఇవన్నీ పెద్ద ఫలాల కింద ప్రకటిస్తూ ఉంటాం మనం. ఆయనకు అదేం లేదు. ఆయనకి పిల్లలు పుట్టడం, ఎవరికి పిల్లలు పుట్టడం ఆయనకి సంబంధం లేదు ఆ విషయంతో. అందుకే ఆయన తేజస్సును వదిలేశాడు అలాగ. దశ దిశల నుంచి అది వెనక్కి వచ్చింది. చివరికి అందరూ దేవతలు వచ్చి ప్రార్థించి ఆయన్ని తపస్సులోంచి మేల్కొల్పారు. తపస్సులో ఉన్నవాడు ఎలా మేల్కొంటాడయ్యా అసలు? నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏ వికల్పమూ లేదు. అటువంటి వాడు మేల్కొల్పడం కష్టం. కానీ యోగ వాసిష్టంలో ఒక రహస్యం చెబుతారు, అటువంటి వాడిని మేల్కొల్పచ్చు. ఎందుకంటే ఆ నిర్వికల్పంలోకి వెళ్ళే స్థితి ముందు ఆయనకి తన శరీరం గురించిన సంకల్పం ఒకటి ఆయన బుద్ధిలో ఉంటుందయ్యా రేఖామాత్రంగా. అది ఇంకా ఉందేమో చూస్తే దాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఆయన మేల్కొల్పచ్చు. అది కూడా లేకపోతే మనం చేసేది ఏం లేదంటాడు సుఖమహర్షి లాంటి వాడికి. అది కూడా లేదు. అందుకే ఆయన తపస్సు నుంచి సుఖమహర్షి ఎప్పుడూ లేవలేదు. ఈ శరీరంతో ఉంటే ఎవడో ఒకడు ఇలా లేవగొడతాడు, మళ్ళీ సంసారంలోకి నన్ను లాగుతాడని హిమాలయ పర్వతాలకు వెళ్ళి కేదారనాథ్ దగ్గర పైనుంచి కిందికి దూకి చనిపోయాడు. భృగుపాతం అంటారు దాన్ని. కొండమించి కిందికి దూకి చనిపోయాడు భృగు మహర్షి. భాగవతం చదువుకోండి తెలుస్తుంది. ఆయన సుఖమహర్షి భృగుపాతం అంటారు దాన్ని. పెద్ద కొండమించి లోయలో దూకాడు. మనమైతే పెద్ద ప్రమాదం, దురదృష్టం, కొత్త పెళ్లి కూతురు పారాయణ ఆగిపోయింది అని పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు కవిత్వాలు అన్నీ రాసేసి దానిలో విచిత్రమైన వార్త కింద చెబుతాం. సుఖమహర్షి కావాలని చేశాడు ఆ పని. కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళి 1000 అడుగులు లోతుండే లోయలోకి దూకేశాడు. ఈ లోకం నన్ను బతకనివ్వదు, నా తపస్సు నన్ను చేసుకోనివ్వదు, అట్టిపళ్ళును అన్ని పట్టుకుని చేరిపోతారు చుట్టూను, 5 రూపాయలు పట్టుకుని దిక్కుమాలిన కోరికలన్నీ కోరతారు, నేను కూర్చున్న చెట్టు పవిత్రం అంటారు, దిమ్మ పవిత్రం అంటారు, నా జుట్టు పవిత్రం అంటారు, అందరూ తలో వింటరుగా పీకేస్తారు. నన్ను బతకనివ్వరు, ఒళ్ళంతా ఎత్తురు వచ్చేస్తుంది. ఇక్కడ మనకు తపస్సు చేసుకున్న యోగం కూడా లేదు అని ఆయన హిమాలయాలకు కూడా చేసుకున్నంతకాలం చేసుకుని ఇక ఎంతైనా ఇదే కదా ఈ శరీరం ఏమిటో తెలిసిపోయింది, ఇది ఎప్పుడు రాలిపోతే ఏముంది ఇక్కడ అని చెప్పి ఆయన దూకేశాడు. భృగుపాతం అంటారు దాన్ని. లోయలో దూకేయడం కావాలని. అది మహర్షుల యొక్క త్యాగం. వాళ్ళు ఇంకా ఉండి ఏదో చేద్దామని అనుకోలేదు. వాళ్ళు వదిలేశారు ఆ విషయాన్ని. వాళ్ళు ఎంత చేసినా మనుషులు అజ్ఞానంలోనే పడతారు. శంకరాచార్య మార్చలేని సమాజాన్ని, వివేకానందుడు మార్చలేని సమాజాన్ని, గౌతమ బుద్ధుడు మార్చలేని సమాజాన్ని మేమో మీరో మార్చగలమనుకోవడం పొరపాటమ్మా. అటువంటి అజ్ఞానం ఎప్పుడు ఉండద్దు, నాకు లేదు. మన కర్తవ్యం మనం చేస్తున్నాం అంతే. వారు అడిగారు, నేను చేస్తున్నాను. ఏ మనుషులో ఏ మార్పు వచ్చినా సంతోషమే, ఏమీ రాకపోయినా సంతోషమే. రాకపోతేనే మంచిది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ చెప్పిస్తారు. వచ్చేస్తే ఇంక పిలవరు కదా. మేము మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాం, మీరు వింటూనే ఉంటాం. మేము ఈ కోరికల ఆఘాతంలో పడిపోతాం, మీరు పడిపోతారు. అదే మహామాయ. మహామాయ మహాసత్వ మహాశక్తిర్ మహారథి. అమ్మగారు మహామాయ, మహాసత్వ ఆవిడ బలం ముందు మనం నిలబడలేం, మహాశక్తి ఆవిడ శక్తి ముందు మనం నిలబడలేం, మహారతి ఆవిడకి సృష్టి అంటే బాగా ఇష్టం. అందుకే దీన్ని పెంచుకుంటుంది ఆవిడ, అందుకే మన ద్వారా పెంచేస్తుంది ఆవిడ. నువ్వు ఊరుకుంటే నీ పక్క మనిషి ఊరుకోడు, ఆయన ఊరుకుంటే ఆయన పక్క మనిషి ఊరుకోడు. ఎవడో పెంచేస్తూ ఉంటాడు ఈ రాగద్వేషాలని. దాని నుంచి బయటపడినవాడే కశ్యప్ మహర్షి, దాని నుంచి బయటపడినవాడే అత్రి మహర్షి. సప్తర్షుల్లో ఎవరైనా బయటపడినవాళ్ళే. అందుకని ఈయనకి ఆ తపో విరామ సమయంలో ఎక్కడో మెలకు వచ్చేసరికి అందరూ వచ్చి చెప్పారు, స్వామి దశ దిశల నుంచి వెనక్కి వచ్చేసింది ఈ మహా తేజస్సుని, ఏం చేయాలో మేము తెలియట. ఎంత తేజస్సు ఉందా అని ఆయన్నే శివుడు విషాన్ని ఇలాగ దగ్గరికి లాగి ఒక ముద్దగా చేసినట్టుగా లాగి ఇలా అరిచేతులోకి తీసుకుని సముద్రంలో వదిలేశాడు.
మహాసముద్రం ఉంది కదా, కొంత దగ్ధమైనా పర్వాలేదు, మేలు జరిగినా పర్వాలేదు, సముద్రంలో వదిలేశాడు. అప్పుడు అప్పటికే అది శాంతించలేదు. ఇక నేను ఇంతకంటే ఏం చేయలేను, అందుకని నన్ను పుట్టించిన బ్రహ్మదేవుణ్ణి అడగండి ఏం చేయాలో అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి దానికి ఒక పురుషాకారం ఇయ్యవయ్యా అన్నాడు. చూసుకోండి గొప్ప ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ కథ. ఆయన తేజస్సు వచ్చింది, దశ దిశలు దాన్ని భరించలేకపోయాయి, సముద్రం దాన్ని భరించలేకపోయింది. కశ్యపుడు దానికి ఒక పురుషాకారం ఇచ్చాట, వెంటనే ఆ తేజస్సు ఆ పురుషుల్లో ఎనిగిపోయింది. అందుకే మనుషులు దేవాంతకులండి, సామాన్యులు కాదండి. వీడు ఎంతైనా భరిస్తాడండి, ఎందుకంటే వీడికి సంసారం ఈ జన్మకి తెలియదు కాదు. మహాతపశక్తి అంతా పట్టుకొచ్చి ఒకడికి ధార పోస్తే మరమరాలు కొట్టెట్టుకుని వీడు కోట్లు సంపాదిస్తాడు. ఇక్కడ తర్వాత రాజకీయాల్లో చేరతాడు. నేను మరమరాల ద్వారా పైకొచ్చానంటాడు. అక్కడి నుంచి మరమరాల సెంటిమెంట్ ఒకటి వస్తుంది రాజకీయాల్లో, మరమరాలు కొట్టెట్టిన వాడే ముఖ్యమంత్రి అవుతాడని. మనిషి అంత గొప్పవాడు, అందుకే ఇంత కశ్యప మహర్షి ఒక పురుషాకారం ధరించేసరికి అయిపోయింది ఆ పని. అంత మహా తేజస్సు ఇది. ఆ తేజస్సుకి ఆ తపస్సు అది అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన నెమ్మదిగా ఇక బ్రహ్మదేవుడి యొక్క నిర్ణయం ప్రకారం సంసారం చేసుకుందుకు సిద్ధపడ్డాక దక్ష ప్రజాపతికి ఉన్న 54 మంది కుమార్తెలలో 13ని ఈయనకిచ్చి పెళ్లి చేశారు. 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు, ఒక్కరిని సతీదేవిని శివుడికి ఇచ్చాడు, ఇంకొంతమందిని వేరే వాళ్ళకి ఇచ్చాడు. మొత్తం మీద 54 మంది పెళ్ళిళ్ళు, కళ్యాణ మండపం కట్నం లేకుండా సుఖంగా చేసేసాడు ఆయన దక్ష ప్రజాపతి. అందుకే శ్రీనాథుడు పేరు దక్ష ప్రజాపతి పెండ్లి కొడుకు అన్నాడు. పెద్ద పేరున్నటువంటి దక్ష ప్రజాపతికి పెళ్లి కొడుకు అంటే అల్లుడు అని అర్థం. ఇక్కడ ఆయనకు అల్లుడయ్యా కశ్యప బ్రహ్మ అన్నాడు. సృష్టికి తోడు కావడం కోసం పుట్టాడు కాబట్టి ఆయనకి 13 భార్య లేరు. వాళ్ళ పేర్లు ఏమిటో తెలుసుకుంటే సృష్టికి మూలం ఏమిటో తెలుస్తుంది. అదితి, దితి, కద్రువ, వినత, ధనువు, అనాయువు, సింహిక, కపిల, క్రోధ, క్రూర, కాల, ముని, ప్రథ, ఈ 13 మంది పేర్లు. ఇంకా విచిత్రం ఏమిటో తెలుసా, 13లో ఒక్కరు కూడా ఆయనకు అనుకోనవైన వాళ్ళు కాదు, అంతా శత్రువులే. మామూలుగా వేపుకుని తినలేదు, ఓసారి ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లగా చేసి మళ్ళీ మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి కాల్చుకుని తిన్నారు. ఒక్కొక్కత్తి ఒక్కొక్క రకంగా మొత్తం కాల్చుకుని పీల్చుకుని చీల్చుకుని కశ్యప మహర్షిని ఎలా ఏడిపించాలో అలా ఏడిపించారు. బ్రహ్మ ఆజ్ఞ కోసం మాత్రమే ఈయన సంసారం చేశాడు. ఈయనకు ఆశ లేదు, ఈయనకు దృష్టి లేదు దాని మీద. నేను చెయ్యాలంతే, వీళ్ళ ద్వారా పక్షులు పుట్టాలి, పాములు పుట్టాలి, దేవతలు పుట్టాలి, రాక్షసులు పుట్టాలి, అందరూ వీళ్ళకే పుట్టారు. మీరు చూసుకోండి, దితి దితి సంతానమే దైత్యులు, హిరణ్యకశిపాది రాక్షసులు అందరూ వాళ్ళే. అదితి అదితి సంతానమే ఆదిత్యులు, ఇంద్రుడు విష్ణువు సహా అందరూ ఆదిత్యులందరూ వారి సంతానమే, సూర్యుడు సహా. అందుకే సూర్యుడికి ఈయన తండ్రి అయ్యాడు. ద్వాదశాదిత్యుల్లో సూర్యుడు ఒకడు. సూర్యుని యొక్క రూపాలు తేజో రూపాలు 12 ఉంటాయి. ఆ 12 మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, అది 12. అందుకే మనకి శాస్త్రీయ పంచాంగం. అంతేగాని ఆగస్టు అనే కింగ్ పేరు మీద, ఆగస్టస్ అనే కింగ్ పేరు మీద ఆగస్టు నెల, జూలియస్ సీజర్ పేరు మీద జూలై నెల ఏర్పాటు చేసిన దరిద్ర పంచాంగం కాదు మనది. చిత్ర నక్షత్రం పూర్ణిమ నాడు ఉండేదే చైత్రమాసం, మరో మాత్రం మాసం చైత్రం అంటే కుదరదు. మఖా నక్షత్రం మన పూర్ణిమ నాడు ఉంది, అందుకే మాఘమాసం. ఇది ఖచ్చితంగా పాల్గొన మాసం. మీరు రేపు పూర్ణిమ నాడు చూడండి, ఉత్తర పాల్గొని లేదా పూర్వ పాల్గొని ఏదో ఒకటి ఉండి తీరుతుంది. శాస్త్రీయమైన పంచాంగం ప్రపంచం మొత్తం మీద ఏదైనా ఉంటే హిందూ పంచాంగం ఒక్కటే. అంత శాస్త్రీయంగా ఉంటుంది. సూర్యుని యొక్క ద్వాదశ రూపాలు ధాత, అర్యమ, పూష, విష్ణు మొదలైనటువంటి రూపాలు ఉన్నాయి. ఈ 12 మాసాలకి 12 రాశులకు కూడా అధిపతులు. అదే మేష సంక్రమణం, కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, తులా సంక్రమణం. ప్రతి నెల ఒక సంక్రమణం ఉంటుంది రాశి మారినప్పుడల్లా. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం రెండూ ప్రసిద్ధం కాబట్టి ఉత్తరాయణంలో వచ్చేటువంటి మకర సంక్రమణం, దక్షిణాయనంలో వచ్చే కర్కాటక సంక్రమణమే బాగా తెలుసు. కానీ ప్రతి నెల ఉంటుంది. ఈ 12 రూపాలు ఉన్నాయి. ద్వాదశాదిత్యులు వాళ్ళంతా ఆదిత్య సంతానం. కద్రువ మీకు బాగా తెలుసు, మోస్ట్ విలన్ ఇన్ ది స్టోరీ. మొత్తం స్టోరీలో ఆవిడ పెద్ద విలన్, పాములకు అందారు కాబట్టి ఆవిడకు పాములు పుట్టే. ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, వాసుకి, ధనంజయుడు మొదలైనటువంటి సర్పాలన్నీ కద్రువకు పుట్టాయి. ధనంజయుడు అనగానే ధనంజయ గోత్రం ఉన్నవాళ్ళు ఎవరు కంగారు పడకండి, మీది ఋషి గోత్రం, ఇదేమో పాము గోత్రం, ఇది వేరే వ్యవహారం. భీమవరంలో మాట్లాడుతున్నాను, నాకు అస్పృహం ఉంది కాస్త.
ఇందులో ఉన్న ధనంజయుడు పాము, ఆయన గోత్రం నుంచి ఎవరు పుట్టలేదు. ఆ ధనంజయుడు అనే ఋషి వేరే ఉన్నాడు, ఆ కథ వేరే. ధనంజయుడు పైగా అర్జునుడు, అగ్నిహోత్రుడు. ధనంజయుడు అంటే అగ్నిహోత్రుడు. అగ్నిక్షత్రియులు గౌడవన క్షత్రియులుగా ధనంజయ అగ్ని తేజస్సు గౌడవన క్షత్రియుల్లో చాలామందికి ధనంజయ గోత్రం ఉంటుంది, అది అగ్ని తేజస్సు. అందుకని ఈ పాము గొడవ కాదు. అది పాములన్నీ కద్రువుకు పుట్టాయి. కద్రువ గర్భం ధరించగానే వినతకి అసూయ కలిగింది. సహజం ఇది, వినత మంచిదే అనేది వెంటనే ఉంది. మంచిదైనా సరే మంచి అసూయ ఉంటుంది. పైకే అందరం మంచివాళ్ళం, లోపల ఉండే ఉంటూ ఉంటాయి. నాకు ఏమీ లేదమ్మా అంటూ ఉంటాం, అన్నీ ఉన్నావిడే ఉంటుంది ఇలాగ. అసలు ఏమీ లేదని ప్రత్యేకం చెప్పుకోవాల్సి వస్తుందంటే లోపల చాలా ఉన్నాయన్నమాట. అది చెప్పుకునే పని ఏదో ఏమీ లేదని తెలుస్తుంది కదా. చెప్పుకుంటున్నామంటే ఏదో ఉందని అర్థం. ఇక్కడ మనం ఎవరితో మాట్లాడేటప్పుడు చూడండి, బాగుంటుందని మీకు తెలియని విషయం కాదు కానీ అంట, వాడికి తెలియదనే మన ఉద్దేశం, లేదా చెప్పడం ఎందుకు. కానీ ఆ మాట అంటే బాగుంటుంది కదా, అందుకని మీకు తెలియని విషయం కాదు కానీ అంటూ ఉంటాం. ఇక్కడ తెలియదనే మన ఉద్దేశం, వాడికి తెలుసుంటే నిజంగా నువ్వు చెప్పడం ఎందుకే పని లేక. కద్రువ కడుపున పాములు పుట్టాయి, వినత కడుపున గరుత్మంతుడు అనూరుడు పుట్టారు. అందులో గర్భం ధరించినటువంటి వినత కద్రువ గర్భం ముందు బద్దలై అండం పుట్టి దాని నుంచి పాములు రాగానే వినత కూడా గర్భం ధరించింది, అండం పుట్టింది. పాములు పక్షులు కూడా అండం నుంచి పుడతాయి మీకు తెలుసున్నది. సైన్స్ అంటే ఇప్పుడు జీవశాస్త్రం ఇందులో ఉందా లేదా. కరు కద్రువు మామూలుగా ఆసుపత్రిలో భీమవరం ఆసుపత్రిలో పురుడు పోసుకుంది సిజేరియన్ అని ఎక్కడా లేదండి. కద్రువ కడుపుని వినత కడుపుని గుడ్లు పుట్టాయి, ఎందుకని పక్షులు పాములు కూడా గుడ్ల నుంచే పుడతాయి. అంటే శాస్త్రీయమే కదా, జీవశాస్త్రం మన వాళ్ళకి తెలుసును కదా, ఇందులో కల్పన ఏముందండి. రెండు గుడ్లని ఏం చేశారు, అలా ఎక్కువ కాలం ఉంచవలసి రావడం వల్ల నేతిలో ముంచారు. సంభృతం వృషదాజ్యం తస్మాత్ యజ్ఞా సర్వకుత సంభృతం వృషదాజ్యం పశుగుస్తాగుశ్చక్రే వాయవ్యానారణ్యాన్ గ్రామ్యాశ్చయే. పురుష సూక్తం సహా అన్ని చోట్ల ఉంటుంది మాట, ఋగ్వేదంలో మాట ఇది. మొట్టమొదటి జీవులు ఎలా ఏర్పడ్డాయి అనేది పరమశాస్త్రీయంగా వివరించినటువంటి ధర్మం హిందూ ధర్మం. ఆ శాస్త్రీయ విధానమే ఈవేళ మనం చెప్పుకుంటాం, కల్పనలు కావు, సరదాకి చెప్పిన విషయాలు కావు. కశ్యప మహర్షికి భార్యలకి పాములు గుడ్లు పుట్టడం ఏంటండి, మనుషులైతే పుడతాయమ్మా. ఆ గుడ్ల నుంచి పుట్టాయి. ఆ గుడ్లు నేతిలో పొదిగారు. నెయ్యి ఎప్పుడు వీర్య సంపదని పెంచుతుంది. పాలు పెరుగు వెన్న నెయ్యి మనిషిలో ఉండే దృఢత్వాన్ని శక్తిని పెంచుతాయి. చదువుకునే విద్యార్థులు ముఖ్యంగా పాలు పెరుగు వెన్న నెయ్యి హాయిగా తినాలి. ఇవాళ అవి మానేయడం వల్ల జ్ఞాపక శక్తి లేకుండా పోయింది, అప్పుడు ఎక్కాలు కూడా రావు. వృతేన వర్ధతే బుద్ధికి. అంతేకాదు, నేతిలో కనుక నిల్వ చేస్తే పిండం కూడా తర్వాత సఫలీకృతమై బిడ్డ పుడుతుంది. కౌరవుల సామ్రాజ్యంలో కూడా ఉంది, భారతంలో కూడా వస్తుంది ఆ విషయం. నేతి కుండల్లో దాచిపెడతాడు వ్యాస మహర్షి కింద పడి పగిలినటువంటి పిండాన్ని. అదొక ప్రక్రియ, దానికి శాస్త్రీయ విధానం దానికి ఉంది. ఇప్పుడు జరుగుతుందా అంటే అప్పుడు చెప్పిన విధంగా శాస్త్రీయంగా చేస్తే జరుగుతుంది. అలా కద్రువ వినత కూడా నేతి కుండల్లో ఈ పిండాలను దాచిపెట్టారు. అందులో ముందు కద్రువ యొక్క గుడ్డు పగిలి పాములు బయటికి రాగానే ఆదిశేషుడు వాసుకి తక్షకుడు కర్కోటకుడు ధనంజయుడు మొదలైన వాళ్ళు బయటికి రాగానే వినతకు అసూయ వచ్చింది సహజంగా. ప్రొఫెషనల్ జలసీ అంటారు దీన్ని. ఇద్దరు ఒక వ్యక్తికి భార్యలు కాబట్టి అదిగో ఆవిడ కడుపు పండింది నా కడుపు పండాల అని ఏం చేసింది పాపం, ఆ గుడ్డుల్లో ఓ గుడ్డును పగలగొట్టింది. తన కడుపు తానే చెడగొట్టుకుంది. అందులో పాపం కాళ్ళు ఇంకా తయారవనటువంటి వాడు పుట్టాడు. ఈ కటిభాగం దగ్గర నుంచి ఆయనకు ఊరువులు లేవు, పాదాలు లేవు. ఆయనే అనూరుడు. అదితికి పుట్టినటువంటి ద్వాదశాదిత్యులకి ఆదిత్యుడికి సూర్యుడికి ఆయన్ని రథసారథిగా పెట్టారు. వికలాంగులకు కూడా బ్రహ్మాండమైన ఉద్యోగాలు ఇచ్చేవారు. అప్పుడు తిరుగులేని ఉద్యోగాలు ఇచ్చేవారు. పింఛన్లు ఇచ్చి బతకమని చెప్పలా, ఉద్యోగమే ఇచ్చారు. అనూరుడు ఊరువులు లేనివాడు. ఊరువులు లేకపోయినా కూడా నువ్వు పని చేయొచ్చు. ఆయన తల్లి తపశ్శక్తి కారణంగా, కశ్యపుని తపశ్శక్తి కారణంగా ఆయన రథసారథి అయ్యాడు. అప్పుడు ఆ అనూరుడే బయటకు వచ్చిన తర్వాత, కాళ్ళు లేవు కదా అమ్మహా, కన్నబిడ్డను నాశనం చేసుకున్నావు, నీ అసూయ బంగారంగాను, ఇంకో నెల ఆగితే నేను బయటకు వచ్చేవాడిని కదా. ఇదేమైనా ఎంసెట్ కోచింగా, లాంగ్ టర్మ్ వద్దు, షార్ట్ టర్మ్ వద్దు, క్రాష్ కోర్స్ కావాలండి దానికి. కడుపులో బిడ్డను ఎలా లాగుతారా బయటికి, ఏమిటిది మమ్మల్ని ఎదగనివ్వరా. అందుకే ఇప్పుడు పసిబిడ్డ దగ్గర ఎక్కువ మాట్లాడడం ఎక్కువ గోల్ చేయడం ఉండకూడదమ్మా. ప్రశాంతంగా ఉండనివ్వాలి వాడిని. మాట్లాడకపోతే మాటలు రావు, గోల్ చేయకపోతే గోల్ రాదు. మనకు వచ్చిందిగా యథో గోల వాళ్ళ దగ్గర ఎందుకు, అన్నీ తొందరగా వచ్చి చేయాలి మనకి. అసలు పసిబిడ్డాడే మనకు అప్పటికే, వాడికి యూకేజీ 10 కేజీలు అయిపోతే మనకి ఇంకా మన పేరు పేపర్లో వస్తుంది. మనకు అదే గొడవ, అన్నీ వీడేమైపోతడం లేదు ఇంకా.
అందుకే మూడేళ్ల పిల్లవరణ ఒక 100 శ్లోకాలు అప్పగించేసరికి ఇక మమ్మల్ని మామూలు మా పక్కన కూర్చోబెట్టడం ఫోటో తీసేయడం ఇంకా వారు ముద్దెట్టుకున్నారు వీరు శంకర ఎక్కించుకున్నారని చెప్పడం ఇక్కడ పెద్ద ధారణాశక్తి అందాలి ఇంకా వెంటనే అవధానం నేర్పడం ఏమి రాదమ్మా ముష్టి చెప్పు వస్తుంది అసలు మూడేళ్ల పిల్లల మీద అంత ఒత్తిడి అనవసరం ఇవాళ ఇవాళ ఒత్తిడి పెంచేశారు బాగా ఆ ఒత్తిడే చేసింది వినత అనుభవించింది మనం నేర్చుకోవలసింది అదే అందుకని కొడుకే శాపం పెట్టాడు తల్లికి ఏమిటమ్మా ఏం చేస్తున్నావు పిల్లల్ని చంపుకుంటున్నారు మీరు తల్లులా నీ ఏ సవతి మీద అసూయతో నువ్వు ఈ పని చేసావో ఆ సవతి నువ్వు దాస్యం చేస్తావు పో అని చెప్పాడు అయిపోయిందా జీవితం మిగిలిన గుడ్డినైనా కాపాడుకో నా తమ్ముడైనా మంచివాడు పుడతాడు సంపూర్ణంగా పుట్టనే అన్నాడు అలా పుట్టినవాడు గరుత్మంతుడు ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడో అందరికీ తెలుసు అదితి దితి కద్రువ వినత అప్పటికి తెలిసింది ధనువు ధనువుకు జన్మించిన వారే రాక్షసుల్లో మరో రకం దానవులు ధనువు దానవులు అనాయువుకు జన్మించిన వారే ధనాయువులు వాళ్ళు ఒక జాతి రాక్ష అసురులు వేరు ధనువులు దానవులు వేరు ధనాయువులు వేరు దైత్యులు వేరు అందరూ ఒకటి కాదు రకరకాల జాతులు ఉన్నాయి మానవుల్లో ఆసియా మానవులు వేరు ఆఫ్రికా మానవులు వేరు జపాన్ మానవులు వేరు ఇండియా మానవులు వేరు ఇండియాలో మళ్ళీ ఉత్తరాది వాళ్ళ పోకడలు వేరు దక్షిణాది వాళ్ళ పోకడలు వేరు రకరకాల మానవ శరీరాలు ఉంటాయి ఎనాటమీ అదే రకరకాలు ఈ మొత్తం సమస్త జీవరాశికి ఆయన ఆజ్యుడయ్యాడు అలాగే కద్రువ వినత ఇలాగే ఈ ధనువు అనాయువు సింహిక రాహు అనేటువంటి గ్రహం సింహికి పుట్టింది కపిల మనం ఇవాళ గొప్పదిగా చెబుతున్నామే గోసంతతి మొత్తం కపిల అనేటువంటి కశ్యపుని భార్యకి పుట్టింది ఆవిడ నుంచి మొత్తం గోవులు పుట్టే అందుకే గోవులలో కపిల వరిష్ట అన్నారు ఇంకా విచిత్రమైన విషయం అండి క్రోధ క్రూర అవి కూడా ఆయన భార్యలే ఇలాంటి భార్యలు ఉంటారా ఎవరికైనా స్త్రీలకు అమ్మాయి పుట్టగానే క్రోధలక్ష్మి క్రూరలక్ష్మి వీరలక్ష్మి అనే పెడతారు కానీ క్రూరలక్ష్మి అని పెట్టరు మరి క్రోధ క్రూర ఏమిటంటే ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి కశ్యపుడు సృష్టికి మూలమైన వాడు కదా సూర్యుడే ఆయన నుంచి పుట్టాడు కదా జీవరాశి పుట్టడానికి సూర్యకాంతి కారణమైతే సూర్యుడు పుట్టడానికి ఆయన కారణమయ్యాడు కదా సృష్టిలో ఉండే సమస్త లక్షణాలు ఆయన భార్యలుగా చెప్పారు 13 23 అనే చరిత్ర మనకు అనవసరం సృష్టిలో క్రోధం ఉందా లేదా క్రూరత్వం ఉందా లేదా అసూయపడేవాళ్ళు ఉన్నారా లేదా రాక్షసులు ఉన్నారా లేదా దేవతలు ఉన్నారా లేదా అందరూ ఉన్నారుగా ఆ దేవతలే ఆదిత్యులు ఆ రాక్షసులే దైత్యులు ఆ ఉందే అసూయపడేవాళ్లే వినత భయంకరంగా ప్రవర్తించే వాళ్లే కద్రువులు అబద్ధాలు ఆడతారు తోక నల్లగా ఉందంటే తెల్లగా ఉందంటారు తెల్లగా ఉందంటే నల్లగా ఉందంటారు అవసరమైతే కొడుకును పెట్టి దానికి చుట్టుకోమని నల్లగా మార్పించేస్తారు దొంగ ఓటింగ్ రిగ్గింగ్ అంటే ఇదే తెల్లరచరిక ఫలితాలు మారిపోతాయి అటువంటి వాళ్ళు కద్రువులు ఉన్నారా లేదా ఇంకా క్రోధ క్రోధం ఉందా లేదా క్రూర క్రూరత్వం ఉందా లేదా మనుషుల్లో ఎంత క్రూరత్వం ఉండి పిల్లల్ని చంపేశారే ఎక్కడెక్కడో మదనపల్లిలో సొంత పిల్లల్ని వాళ్ళని చంపేస్తే ఏదో వస్తుంది పై నుంచి చంపేశారు సొంత పిల్లల్ని ఇంకా తల్లిని చంపిన వాళ్ళు తండ్రిని చంపిన వాళ్ళు ఈ మధ్య ఇంకా విచిత్రం అండి పాతివ్రత్యం బాగా పెరిగింది భర్తలను చంపేస్తున్నారా మా నమస్కారం ప్రియుడితో కలిసి భర్తను శుభ్రంగా చంపాడు పైగా సుపారీ ఇచ్చి చంపేసేకంగా సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గోతులో పాతిపెట్టిందిట మన పేపర్లో వచ్చింది మళ్ళీ ఎవరికి అనుమానం రాకుండా రోజు అక్కడికి వచ్చి నీళ్లు పోసిందిరా వృద్ధి చెందమని వెర్రిమోహన్ తెలియదు నిప్పు నిజం లాంటిది ఈ నీళ్లు పోయడం వల్ల పక్కవాడికి అనుమానం వచ్చింది వాడు కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ఇల్లు వదిలి 10 రోజులు అయ్యిందంటే రోజు వచ్చి నీళ్లు పోతుంది ఇక్కడ ఏదో చూడమన్నాడు చూస్తే మొత్తం బయటపడి భర్త ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త పెద్దాళ్ళు చేసిన భర్త ఈవిడే చేసుకుంది ఈ ప్రవృత్తులన్నీ లేవండి క్రూరత్వం అంటే ఏమిటి ఇంతకంటే అంచేత ఆ క్రోధం ఆ క్రూరత్వం కూడా కశ్యపుడు భార్యలో ఉంటే ఆయన 13 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని అర్థం కాదు అక్కడ సృష్టిలో ఉండే సమస్త లక్షణాలకి మూలమైన వ్యక్తి ఆ లక్షణాల నుంచే మనుషులు పుట్టారు కాబట్టి మనుషుల్లో ఈ లక్షణాలు కూడా ఉంటాయి అలాగే కాల ఇంకొక ఆవిడ పేరు ఆవిడ నుంచే కాలం పుట్టింది కాలం మన మనస్సులోంచి పుట్టింది ఉదయమని అస్తమయమని ఈ రోజుని ఆ రోజుని ఈ పంచాంగమని ఆ పంచాంగమని మానవులు తమ మనస్సులో ప్రణాళికల ద్వారా సృష్టించుకున్నవే తప్పితే కాలానికి లెక్క లేదు ఎందుకంటే కాలం మన మనస్సులోంచి పుట్టింది మనస్సు లేకపోతే కాలం లేదు ముని ఇంకో భార్య పేరు ముని ఈ మునిత్వము మహర్షిత్వం కూడా కశ్యపుడి నుంచి భార్య అయిందంటే మహర్షి మానవుల్లో మునులు కూడా ఉన్నారు దేవతలు కూడా ఉన్నారు ఋషులు కూడా ఉన్నారు ప్రధ అంటే కీర్తి అపప్రధ అంటే అపకీర్తి అపప్రధ వచ్చింది అంటారు అంటే అపకీర్తి ప్రధ అంటే కీర్తి అంటే కీర్తి కూడా ఆయనకు భార్య అయింది అంటే మనుషుల్లో కీర్తిమంతులైన వాళ్ళు లేరా వెరసిది మొత్తం సారాంశం ఏమిటయ్యా సమస్త జీవరాశుల్లోనూ ఉండే సమస్త లక్షణాలే కశ్యపునికి భార్యలుగా చెప్పారు అంతే తప్ప ఆయన 13 పెళ్ళిళ్ళు చేసుకుని 13 కేటరింగ్లు ఇచ్చాడని చెప్పకూడదు ఇక్కడ
ఆ పెళ్లిలో ఏం వడ్డించారండి, ఫ్రైడ్ రైస్ పెట్టారా అని అడగకూడదు. ఇక్కడ ఆ పెళ్లి ఎక్కడ జరిగిందో చెబితే మేము బస్ చేసి వెళ్ళిపోయి చూస్తాం. ఇదంతా దరిద్ర వ్యవహారం. ఇది నేను చూడమని చెప్పట్లా, విషయం గ్రహించమని. అలాంటి ఆ పెళ్లి ఎక్కడ జరిగింది, ఎవరెవరు ఆ వంశం వాళ్ళు ఎవరు, అది మనకు అనవసరమైన విషయం. అది సృష్టిలో ఉండే సమస్త జీవరాశుల్ని ఆయన భార్యలుగా పుట్టడానికి మూలమైన గుణాలే ఆయనకు భార్యలే. అంతేకాదు కశ్యపుని యొక్క ప్రత్యేకత, అసలు ఈయన పేరు కశ్యపుడు కాదండి. కశ్యపుడుగా ఉన్న పేరుని తర్వాత ఈ మహానుభావుడు మార్చుకున్నాడు గొప్ప త్యాగం కోసం. ఈయన సూర్యుడు ఈయన నుంచి జన్మించారంటే అర్థం ఏమిటో తెలుసా? ఈయన ఇలా ఇంట్లో కూర్చుంటే ఆయన నుంచి డామ్మని సూర్యుడు పుట్టలేదు. అలా హిందూ పురాణాలు ఎక్కడా చెప్పవు. ఈ గుడి నమ్మకాలు హిందూ పురాణాల్లో ఉండవు. అలా డామ్మని డీమ్మని ఎవరు పుట్టరు. సూర్యునికి ఉండే కిరణాలు ఎన్ని అని ఈ మహానుభావుడు పరిశోధన చేశాడు. అంతేకాదు సూర్యకాంతి భూమికి ఎందుకు చేరడం లేదు, అంత దూరంలో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఎందుకు ఉండిపోయాడు, ఈ భూమి భూఖండం అంతా చీకట్లో ఎందుకుందని పరిశోధన చేసి సూర్యకిరణాలను భూమి మీద పడేలా చేసిన మహానుభావుడు కశ్యపుడు. ఆయన తపస్సు కారణం. ఆ పడ్డంలో ఆయన కిరణాలు కనిపెట్టాడు కాబట్టి అప్పటి నుంచి ఆయన్ని ఊళ్ళో వాళ్ళందరూ సాటి రుచులు పశ్యకహ పశ్యకహ అండం మొదలెట్టారు. పశ్యకహ అంటే చూసినవాడు. ఆయనకు పుట్టినప్పటి నుంచి కశ్యపుడు అనే పేరు లేదండి. మామూలుగా ఏదో తల్లిదండ్రి ఏదో పిలుచుకునేవారు, బుజ్జి చిన్న ఏదో పిలిచేవారు, అలాగే పలికేవాడు. ఆయన పేరుతో నిమిత్తం లేదు. మహర్షులు నామరూపాలు పట్టించుకోరు ఎక్కువ. నామరూపాలు అశాశ్వతాలని వాళ్ళకి తెలుసు. అందుకని ఈయన పేరు ఏమి పెట్టుకోవాలా, ఏదో పిలుస్తున్నారు. కానీ సూర్యకిరణాలు ఈయన కనిపెట్టడంతో చూడడంతో సూర్యకిరణాలను భూమి మీదకు తీసుకురావడంతో ఈయన్ని పశ్యకహ అని పేరు పెట్టారు. ఆ కిరణాల్లో భాగంగా ఏడు కిరణాలు కాదండి, సప్తాశ్వరథమారూఢం కాదండి, ఎనిమిదో కిరణాన్ని కూడా కనిపెట్టాడు ఈ మహానుభావుడు. సూర్యునికి ఎనిమిది కిరణాలు ఉన్నాయి. ఆ ఎనిమిదో కిరణం ప్రళయకాలంలో మాత్రమే వస్తుంది. అంతవరకు సూర్యుడి నుంచి ఏడు రంగులే వస్తాయి, అప్పుడు ఎనిమిదో రంగు కూడా వస్తుంది. ఆ ఎనిమిదో కిరణంతో కలిపే శివుణ్ణి అష్టమూర్తులు అంటారు ఖచ్చితంగా. అందుకే శివుడు ప్రళయాన్ని కల్పిస్తాడు, విష్ణువు బ్రహ్మ చేయడా. లయకారుడు అంటే శివుడు. ఆయన అష్టమూర్తి రూపాన్ని ధరిస్తాడు. భూరంభాంశనలో నిలంబర మహర్నాథో హిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్ కించిద విద్యతే విమృశతాత్ యస్మాత్ పరస్మాద్ విభోః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకరాచార్య దక్షిణామూర్తి స్తోత్రంలో చెబుతారే. అష్టమూర్తులని అష్టమూర్తులకి సూర్యుని ఎనిమిది కిరణాలకి సంబంధం ఉంది. ఆ అష్టమూర్తుల రూపాన్ని శివుడు ధరిస్తాడు, అప్పుడు ఎనిమిదో కిరణం కూడా భూమి మీద పడుతుంది. ఆ పడే ఎనిమిదో కిరణాన్ని కూడా ఈయన కనిపెట్టాడు. కానీ కనిపెట్టిన వెంటనే వచ్చి పశ్యక నువ్వు కనిపెట్టావుట, నువ్వు కనిపెట్టావుట, ఏమిటి చెప్పు, ఏడు కాదు ఎనిమిదోది కూడా చెప్పు, ఎనిమిదోది కూడా చెప్పు అంటే చెప్పలేదు. ఎవరు చెప్పారు మీకు, నేనేం కనిపెట్టలేదు, నేను ఏడే చూశాను, ఎనిమిదో నాకు తెలియదు అని అబద్ధం కూడా ఆడే ఈ మహర్షి జగత్ కళ్యాణం కోసం. ఎందుకంటే ఆ ఎనిమిదోదే ఆటం బాంబు, అది కనిపెడితే మొత్తం ప్రపంచం పోతుంది. హిందుత్వంలో ఋషులు ఎప్పుడూ పరిశోధన చేస్తారు. జగత్ కళ్యాణానికి భంగం కలుగుతుంది, జగత్తుకు హాని కలుగుతుందంటే తమకు ఎంత కీర్తి వస్తుందని తెలిసినా సరే ఆ పరిశోధన వెంటనే బుగ్గిలో కలిపేస్తారు. జగత్ కళ్యాణాన్ని కోరే శాంతి పొంగవులు ఈ మహర్షులు అంటే. వాళ్ళకి శాంతి కావాలి, శాంతి కావాలి. అదే విదేశీయులకి మనకి తేడా. కశ్యపుడు వదిలేసినటువంటి ఎనిమిదో కిరణం ఉంది, అందులో వందో వంతున ఒట్టో హానగారు కనిపెట్టాడు, ఆటం బాంబు తయారు చేశాడు, హిట్లర్కి ఇచ్చాడు, అమెరికా వాడికి ఇచ్చాడు, ఏమైందో మీకు తెలుసు. నాగసాకి మీద వేశాడు అమెరికా వాడు పెట్టుకెళ్ళి. ఆ వేసిన బాంబు దెబ్బకి ఇప్పటికి కోలుకోవట్లేదు. ఇంకా వాళ్ళు ఇప్పటికి కోలుకోవట్లేదండి. మన ఋషులకు అది తెలుసును కాబట్టే ఇది కనిపెట్టిన విషయం బయటకు వస్తే ఏ జమీందారో ఏ మహారాజో ఏ ప్రధానమంత్రో ఏ అధ్యక్షుడో నాకు కోట్లు ఇస్తాడు, నా దగ్గర ఈ ఫార్ములా లాగేస్తాడు, లేదు నా పెళ్ళాం బిడ్డలను కిడ్నాప్ చేసి ఎక్కడో పెట్టి కశ్యప ఎందో కిరణం చెబుతావా, వీళ్ళ పదముగ్గురిని నరికేయమంటావా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ, నేను కనిపెట్టలేదంటే వదిలిపోతుంది కదా అని కనిపెట్టిన విషయం మీద కూడా పేటెంట్ హక్కును వదిలేసిన మహానుభావుడు కశ్యప మహర్షి అంటే. నాకు కీర్తి వద్దు, డబ్బు వద్దు, లోకం బాగుండం కావాలి, లోకం బాగుండం కావాలి, లోకంలో క్రోధం క్రౌర్యం పోవడానికి శాంతి కీర్తి విలసిల్లడానికి నా జీవితం. కానీ నేను కనిపెట్టిన ఏ విషయం వల్ల లోకానికి అపకారం జరుగుతుందన్నా తక్షణం నా ప్రతిపాదన నా పరిశోధన సముద్రంలో కలిపేస్తా అని చెబుతాడండి. ఆ శక్తి ఒక్క భారతీయ ఋషికి మాత్రమే ఉంది, హిందూ ధర్మంలో మాత్రమే ఉంటుంది. ప్రపంచ శాంతిని కాంక్షించే లక్ష్యం అది కశ్యప మహర్షి.